501 502 503 504 505 506 507 508 509 అరే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఆ ఇదే ఇదే నా పర్సనాలిటీకి కరెక్ట్ గా ఉంటుంది ఈ డబ్బుల్ కరెక్ట్ గా ఉంటుంది ఎనీ డౌట్స్ ఇది బరువుగా ఉందే ఏమయ్యా ఎక్సర్సైజ్ అయిపోయిందా ఏమయ్యా నువ్వు పర్ఫెక్ట్ తాబేలా ఎందుకలా తలకిందులు తపస్సు చేస్తున్నావు మజిల్స్ తిరిగిపోయాయి మీకేమైనా అనుమానమా అవును కానీ ఇతనికి మజిల్స్ ఉన్నాయంట చూడటానికి ఎలా ఉందంటే ఎముకలకి పచ్చ కలర్ కొట్టినట్టుంది కిట్ కిట్ ఇప్పుడు చూడు నేను దీన్ని ఎలా సరిచేస్తాను ఏయ్ నేను బాగుపడిపోయాను ఎనీ డౌట్స్ ఏమయ్యా కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయా ప్రోటీన్స్ తాగు విటమిన్ టాబ్లెట్స్ అన్ని వేసుకో ఏం బలం ఎంత వేగం రండి మీ ఇద్దరు ఇటు రండి మీ ఇద్దరిని శుభ్రంగా సరిచేస్తాను బాగా నొప్పిగా ఉంది ఈ పెయిన్ కిల్లర్ వేసుకోండి నొప్పులు ఎక్కడికక్కడే ఎగిరిపోతాయి అన్నా మీరు బాగా చికిత్స చేస్తున్నారంటే ఫిజియోథెరపీ వైద్యం మందులు టానిక్ కన్ఫర్మ్ గా మీరు ఒక డాక్టరే అలాగా అవునన్నా డాక్టర్ తోతారాం MBBS అవునయ్యా నేను డాక్టర్ని కాబోతున్నా ఆ విధంగా డాక్టర్ కాలేవు వద్దులే నాకు ఇదే చాలు ఏం బాగుందని ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఫ్రీగా వస్తున్నారు అందరూ అప్పులు పెట్టి వెళ్ళిపోతున్నారు డాక్టర్లే బాగా సంపాదించుతున్నా మీకు వైద్యంలో మంచి నాలెడ్జ్ ఉంది కదా అవునయ్యా మా తాతగారు ఒక వైద్యుడు అలా చెప్పండి మీకు డ్యూటీ ఫ్రూటీ నాలెడ్జ్ ఉంది కదా అవును మీకు తెలియదా ఏమేమో తీసుకొచ్చి వాటిని బాగా చితక్కొట్టి బాగా పిండి ఆరోగ్యం పాలన వాళ్ళకి ఇస్తారు కదా అది టూటీ ఫ్రూటీ కాదు దాన్ని మూలిక అంటారు అవునవును సరిగ్గా చెప్పావు అదే 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 కిట్కిట్ నువ్వు తోతారాంకి ఇలాంటి ఐడియాలు ఇవ్వకు అవునయ్యా కిట్కిట్ చెప్పింది కరెక్టే నేను డాక్టర్ అవుతాను మెడిసిన్ సంగతి కూడా నాకు బాగా తెలుసు ఎలక్కి దారం దొరికితే అది టెక్స్టైల్ అవుతుందా ఎనీ డౌట్స్ చూడు నేను నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా డాక్టర్నే అవుతాను ఫ్యూచర్ లో కూడా సెటిల్ అవ్వాలి కదా మీరు ఊరికే టెన్షన్ అవద్దన్నా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను కదా రేపటి నుంచే మీరు తోతారాం MBBS ఆపరేషన్ కావాల్సిన పరికరాలన్నీ తీసుకెళ్లి అన్నకి ఇచ్చేయాలి లేదంటే నేనే నిన్ను చెత్తకొప్ప పారేస్తాను పని అయిపోయింది ఏంటి తమ్ముడు అయ్యిందా నేను అదే చెప్పాను కదా ఏబిసిడి పూర్తిగా రాయాలని అంత డాక్టర్ అయ్యాడు అందరికి బాగా కనపడాలి పెద్ద పెద్ద బోర్డులు రాసి ఉండొచ్చు కదా డిడిఐ ఓఐసి ఎక్స్పోజిట్ రాయలేదు సరే పెద్ద బోర్డు తీసుకొస్తాను అవునయ్యా నన్ను అందరికి బంధువు నేను డాక్టర్ని అయ్యాను రోగి ఎక్కడా మీరు టెన్షన్ అవుతున్నా నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద పోయే వాళ్ళందరికి పంచులు ఇచ్చి తీసుకొస్తాను మీరు ట్రీట్మెంట్ చేయొచ్చు డాక్టర్ సార్ మొదటి పేషెంట్ చెప్పోయా నీకేమైంది పొద్దున్న అసలు ఒంట్లో బాగాలేదు ఏమీ తింటో లేదు తాగడం లేదు కానీ నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు ఇది తోతారాం క్లినిక్ తను నీకు మంచి వైద్యం చేస్తాడు లేదు లేదు నన్ను ఎవరైనా నిజమైన డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళు ఏటయ్యా నన్ను చూస్తుంటే ఒరిజినల్ డాక్టర్ గా కనపడడం లేదా నేనే ఒక డాక్టర్ని నువ్వు వెళ్ళి వేరే చోట ట్రీట్మెంట్ చేయించుకుంటావా
టెన్షన్ అవ్వకుండా అన్న ముందు కొడతాడు, ఆ తర్వాత చికిత్స చేస్తాడు. అవును, నేనేం వెనకొట్టలేదు. ఇది తప్పెటి థెరపీ. బ్లడ్ సర్క్యులేషన్ సరిచేశాను అంతే. ఇప్పుడు తన పడుకోబెట్టు. నన్ను అందరికి బంధువు. ఇలా చూడు, కళ్ళు తెరిచి ఇలా చూడు అన్నట్టు. డీహైడ్రేషన్ అయ్యింది అన్నా. డీహైడ్రేషన్ అంటే ఏంటి? డీహైడ్రేషన్ అంటే ఒంట్లో నీటి శక్తి తగ్గిందని. కాంపౌండర్ నందు, ఇప్పుడు అతనికి ఒక బకెట్ నీళ్ళు ఇయ్యి. ఆ తర్వాత 4 ట్రిప్లు ఒక రోజుకి చెయ్యాలి. అన్నా, ఈ హనీ కూడా ఏమైనా చేయొచ్చు కదా. వీడికి కాస్త తెలివితేటలు తక్కువ. అవునయ్యా హనీ, నువ్వు ఈ రోజు మేడం మీద తల్లకిందులుగా నిలబడు. దాని వల్ల బ్రెయిన్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అప్పుడు బన్నీ ఇలా స్మార్ట్ అయిపోతావు. అలాగా ఈ రోజు రాత్రి అలా చేస్తాను. నా దగ్గర డబ్బు మాత్రం తీసుకోవద్దు. కావాలంటే నీకు పేషెంట్ ని తీసుకొస్తాను. వచ్చే దారిలో నేను ఇన్స్పెక్టర్ పాండాని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఆయన కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. డాక్టర్ తోతారాం, నేను పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాను. నేను ఇంతలాగా ఉండేసరికి ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుని పోతున్నాను. ఈ రోజు నా కింద ఇద్దరు కానిస్టేబుల్ నలిగిపోయారు. నా బరువును తగ్గించండి. రావయ్య, అదే తగ్గుతుంది. ఒక నెల రోజులు ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయాలి. ఇది చెప్పనే లేదే. నెలలో ఎన్ని రోజుల పాటు ఎన్ని గంటలు పరిగెత్తాలి? దానికి టైం ఏముంది? నెల పొడుగునా పరిగెత్తాల్సిందే. ప్రారంభించండి పాండా సార్. తోతారాం, ఇలా చూడు, దీనిని ఆపని చెప్తావా లేదా? నీకేమైంది? ఏం లేదన్నా, ఒంటి తగ్గేలే. శరీరం వేడెక్కుతుంది కదా. ఇలా చూడు, శరీరం వేడెక్కకూడదు. చాలా తప్పు. నేను డాక్టర్ అయ్యాను కదా, నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తానయ్యా. వద్దన్నా, వద్దు, నేను బాగానే ఉన్నాను. తోతారాం, దీన్ని ఆపని చెప్పు, లేకపోతే నేను ఈ ప్రపంచాన్ని దాటుకుంటే వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా దొంగను పట్టుకోవడానికి ఈ విధంగా పరిగెత్తింది లేదయ్యో. జోర్దార్, ఏమైంది? ఈ జోర్దార్ ఫౌంటైన్ అయిపోయాడు. ఎనీ డౌట్స్? ఏంటి, నువ్వు గార్డెన్ ఫౌంటైన్ అయిపోయావు? తోతారాం నాకు బలవంతంగా చికిత్స చేశాడు. డిహైడ్రేషన్ అని చెప్పి రోజుకి 4 బకెట్లు నీళ్లు తాగించేశాడు. ఆ మతి లేని నందు లెక్క పెట్టడం మర్చిపోయాడు. 6 బకెట్లు నీళ్లు తాగేశాను. తనకేమైంది తమ్ముడు? మీరందరూ ఎందుకని తలకిందులుగా నించున్నారు? మేము సరిగ్గానే ఉన్నాం, నువ్వే తలకిందులుగా ఉన్నావు. హని, సరిగ్గా నించో. నా వల్ల కావడం లేదు తమ్ముడు. రాత్రంతా తలకిందులుగా నించున్నందువల్ల తల బాగా భారంగా ఉంది. కాళ్ళతో నించోలేకపోతున్నాను. అరే, నువ్వెందుకు తలకిందులుగా నిలబడ్డావు? తోతారామే చెప్పాడు, తలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటే అప్పుడు నేను బన్నీలాగే ఇంటెలిజెంట్ అయిపోతానంట. ఈ తోతారా మెదడులో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని సరి చేయాలి. రండి, వెళ్దాం. ఎవరైనా ఈ థ్రెడ్మిల్ ని ఆపండి. నన్ను కాపాడండి, నిన్న సాయంత్రం నుంచి ఇలా పరిగెడుతూనే ఉన్నాను. ఇక్కడేం చేస్తున్నావు? ఎన్నటి నుంచి పరిగెత్తి పరిగెత్తి అలా పరిగెత్తడమే నాకు అలవాటైపోయినట్టుంది. అందుకే నుంచో లేకపోతున్నాను. ఇదే వేగంతో వెళ్ళానంటే ట్రైన్ కంటే వేగంగా ఢిల్లీకి వెళ్ళిపోతాను.
తోతారాం, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎవరైనా 12 గంటల సేపు ట్రెడ్మిల్ లో పరిగెడతారా? అతను సన్నబడ్డానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడయ్యా. నా చేత 6 బకెట్లు నీళ్లు తాగించేశావు. చూడవయ్యా, నీకు బాగా తగ్గిపోయింది, అందుకే ఒంట్లో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇదంతా ఆ కిట్కిట్ పనే. కిట్కిట్ ఎక్కడా? అతని ఒళ్ళు చాలా వేడిగా ఉంది, అందుకే ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఏంటది? కిట్కిట్ కిట్కిట్, నీకేం కాలేదు కదా? బంతవానే ఉంది. మీరు టెన్షన్ అవ్వకుండా ఇప్పుడే ప్రాణాలు తిరిగి వచ్చినట్టున్నా. ఇలా చూడబాయ్, నువ్వు దిగులు పడకు, నిన్ను ఎలాగైనా వేడి చేస్తాను. వద్దన్నా, నేను బాగానే ఉన్నాను కదన్నా. ఏంటి బాగు? అరే నువ్వేంటి కుల్ఫీలాగా జామ్ అయిపోయావు? నేను చెప్పేది ఏంటంటే, మన జిమ్ బిజినెస్ చాలా బాగుంటుందన్నా. ఏంటి అలాగా? అవునన్నా, అందులో ఏడేషన్ లేదన్నా, అదే చాలా బెటర్. అలా అయితే ఓకే. డాక్టర్ వృత్తి చేయడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. జిమ్మే సూపర్ అయ్యా. అన్నా, అందులో ఎవరి ప్రాణాలకి 30 లేదన్నా. పూర్తి ఎపిసోడ్స్ ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.